హలో మూవీ మేకర్స్, ఈటీవీ విన్ ఓటీటీలో దొరికే బెస్ట్ 7 లిస్ట్ మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. ఇవన్నీ మేము ఎప్పుడో చూసేసాం బ్రో అని కామెంట్ పెట్టకండి, చూడని వాళ్ళ కోసం. లిస్ట్లో నెంబర్ 1 కమిటీ కుర్రోళ్ళు తెలుగు. ఈ మూవీని లేటెస్ట్ వీడియోలో కూడా సజెస్ట్ చేశాం. మరి మళ్ళీ ఎందుకు చేస్తున్నావు బ్యావ్లేగా అని మీరు కొంత తిత్తరేమో ఆగండి ఆగండి. ఛానల్లో పోస్ట్ కూడా పెట్టానండి ఈ మూవీ గురించి, ఇంకా చూసారా లేదా అని. కానీ చాలా మంది చూడలేదంట, మా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది దిగలేదంట. అరే ఏమైందా రే, ఈ మంచి మూవీస్ మీరు చూడట్లేదంటే టైం దొరకట్లే అంటున్నారు. సో టైం కేటాయించుకొని మెయిన్గా 90s కిడ్స్కి అయితే ఈ మూవీ చూసాక మన చైల్డ్హుడ్ని నిజంగా ఇంతలా మిస్ అవుతున్నామని మళ్ళీ ఆ గోల్డెన్ డేస్ రావు అనేలా ఫీల్ అవ్వడం పక్క. ఇంటర్వెల్ జాతర సీన్లో వచ్చే మ్యూజిక్కి మాస్ అనిపిస్తుంది, ఆ సీన్ కూడా భలే తీశారు. అట్లానే ఈ కుర్రాల గెటప్ ఎవరు మేకప్ చేశారో కానీ వాళ్ళకైతే ఒక దండం వేసుకోవాల్సిందే. యంగ్ ఏజ్ నుండి మిడిల్ ఏజ్ లుక్స్ బాగా టర్న్ చేయడంలో దిట్ట, బాగా డిజైన్ చేశారు. అట్లనే ఈ కొత్త ఆర్టిస్టులు సినిమాకి ప్రాణం పోసారు బ్రో. రీసెంట్ టైంలో ఫ్రెండ్షిప్ గురించి ఇంత గొప్పగా తీసిన మూవీ ఐ థింక్ ఇదే అనుకుంటా. అప్పుడెప్పుడో హ్యాపీ డేస్లో నాకు ఆ ఫీల్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. ఎందుకంటే అంతమంది ఆర్టిస్ట్లని ఒక డైరెక్టర్ మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నా పాటు వీరాంజనేయులు విహారయాత్ర తెలుగు. మనకు తెలిసిన రెగ్యులర్ స్టోరీనే తీసుకొని మన హృదయాలకు హత్తుకునేలా తీశారు. నరేష్ వాళ్ళ నాన్న బ్రహ్మానందం తాను గోవాలో హ్యాపీ హోమ్ అని ఒక ఇల్లు కడతాడు. సో నరేష్ ఫ్యామిలీతో సహా మూట ముళ్ళే అన్ని చదువుకొని ఒక ప్లాన్ వేసి గోవాకి బయలుదేరతాడు. మరి ఇక ప్లాన్ ఏంది, ఎన్ని సుక్కలు చూశారో ఆ జర్నీలో అనేది కామెడీతో పాటు మంచి ఎమోషన్స్తో అద్దరిపోయేలా తీశారు. సెకండ్ హాఫ్లో కామెడీతో పాటు మన గుండె బరువెక్కి మంచి సీన్స్ కూడా పడ్డాయి. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే స్టోరీతో ఈ యాత్ర అదిరిపోతుంది. మంచిగా నవ్వుకునే సీన్స్తో పాటు ఫాదర్ అండ్ సన్ వాళ్ళ మధ్య ఉండే కనెక్షన్ బాండింగ్, స్టోరీలోని రియలిస్టిక్ మూమెంట్స్, ఎమోషన్స్ అన్నీ బాగుండడం వల్ల మీ ఫ్యామిలీతో కలిసి ఈటీ విన్లో మీరు చూడకపోతే అర్జెంట్గా చూసేయండి. లిస్ట్ నెంబర్ 3 మ్యూజిక్ షాప్ మూర్తి తెలుగు. అయిపోయింది బ్రో, మొత్తం అయిపోయింది. 35 ఇయర్స్ వచ్చేసినాయి, ఇంకేం బిక్తాంలే అని ప్రతి మిడిల్ క్లాస్ మిడ్ ఏజ్ వాళ్ళే కాదు, ఆఖరికి యూత్, ఈ కాలం యూత్ కూడా బాగా బదకస్తులు అయిపోయారు. సో మీరు ఇన్స్పైర్ అవ్వాలి, ఒక మోటివేషన్ కావాలి అనుకుంటే ఈ మూర్తిని పక్కా చూడాల్సిందే. అజయ్ ఘోష్ లాంటి ఒక ఏజ్డ్ పర్సన్ ఆ ఏజ్లో ఏం చేశాడు, తను అనుకున్నది సాధించాడా లేదా అనేది కిరాక ప్రయత్నం చేశారు. మంచి మోటివేషనల్ మూవీ బ్రో. ఈ మూవీ చూసాక పట్టుదల వచ్చినా పర్లేదు, పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం అనేలా ఇన్స్పైర్ అవుతాం. యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. ఈటీవీ ఓపెన్ చేయండి, చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 4 శశి మదనం తెలుగు. ఇది పేరుకే వెబ్ సిరీస్ కానీ సినిమా అంత డ్యూరేషన్తోనే ఉండి మంచి టైంపాస్ చేసే సిరీస్ బ్రో. లవర్ని కలవడానికి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి, వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు మన బాయ్ ఫ్రెండ్ అయిన హీరో వెళ్తాడు, ఇరుక్కుంటాడు. తర్వాత ఎరక్కుపోయి వచ్చాను, ఇరుక్కుపోయా అనేలా మనోడు బాధపడ్డా ఏం చేశాడు అనేది నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే పాయింట్ ని మైండ్ లో పెట్టుకొని చూడండి, అప్పుడే ఎంజాయ్ చేస్తారు. మెయిన్ గా ఈ పేరు కెమిస్ట్రీ అయితే సూపర్ ఆసంగా ఉంటారు ఇద్దరు. తెలిసిన స్టోరీనే గానీ లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్ గా అదిరిపోయే కామెడీతో థ్రిల్ చేస్తుంది ఈ మూవీ. ఇంతవరకు మూవీ కాదు సిరీస్, ఇంతవరకు ఈ సిరీస్ ని మీరు చూడకపోతే ఈటీ విన్ లో ఒకసారి చూసేయండి. మరి ఎవరు లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి బాయ్ ఫ్రెండ్ అంటున్నా మంచి రొమాన్స్ ఉంటుందేమో, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదనే డౌట్ మీకు రావచ్చు, హ్యాపీగా చూడొచ్చు, ఒకసారి చూసి పక్కకు పడేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేకర్స్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెడీగా పిన్ చేస్తాను, ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. ఇష్టం నంబర్ 5 అదృష్టం తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందంటో. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మన అపర్ణ బాలమురళి హీరోయిన్ ఒక రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేను ఒక తన్ని మర్డర్ చేశాను అని అంటుంది. మరి నిజంగానే మర్డర్ చేసిందా లేదా తుస్సా, తన ఆంతర్యం ఏంటి, ఇంతకు అదృశ్యం టైటిల్ ఎవరు అదృశ్యమయ్యారు, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీని మీరు చూడాల్సిందే. కొన్ని ట్విస్టులతో మూవీ అయితే భలే తీసారా అని ఎలా ఉంటుంది, కొన్ని కొన్ని ఇల్లాజికల్గా కూడా అనిపిస్తాయి అవి లైట్. రీసెంట్ టైంలో లేడీ ఓరియంటెడ్ మూవీస్లో ఈ మూవీ కూడా మంచి మార్క్స్ పడ్డాయి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 6 పేక మేడలు తెలుగు. సిటీలో స్లమ్ బ్యాక్డ్రాప్తో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చుట్టూ అల్లిన మిడిల్ క్లాస్ జీవిత కథ ఇది. స్టోరీ సింపుల్ కానీ రియలిస్టిక్ సీన్స్ తో మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందనేది మన కళ్ళకు కట్టినట్టు చూపించారు.
హీరో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కోటేశ్వరుడు అవ్వాలని గాల్లో పేకమేడలు కడతాడు. మరి నిజంగానే సక్సెస్ అయ్యాడా లేదా ఏమైంది వాళ్ళ లైఫ్ అనేది తెలియాలంటే ఈ మూవీని ఒకసారి ఈటీవీని ఓపెన్ చేసి యూస్ చేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లమ్. లిస్టర్ బసేవా అండ్ హ్యాష్ట్యాగ్ కృష్ణారామ తెలుగు. టెక్నాలజీ గురించి తెలియకపోయినా ఓపిక లేకపోయినా గానీ ఫారెన్ లో ఉండే పిల్లల కోసం ఈ పేరు ఏం చేశారు అనేది ప్లాట్. ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉంటే సెకండ్ హాఫ్ చాలా సీరియస్ గా డిజైన్ చేశారు. ఇంటర్వెల్ వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సెకండ్ హాఫ్ చూసేలా మనల్ని చేస్తుంది. ప్రతి ఏజ్ వాళ్ళు చూడాల్సిన మూవీ ఇది. ఫాదర్ క్యారెక్టర్ లో రాజేంద్ర ప్రసాద్ గురించి ఏం చెప్తాం, ఎప్పట్లాగే కొమ్మి అవతల పడేశాడు. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే అర్జెంట్ గా ఈటీవీ లో చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే మీ ఫ్యామిలీనే కాదు పక్కింటి ఫ్యామిలీని కూడా పిలిచి అందరు కలిసి సకుటుంబ సపరివార సమేతంగా చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ జ్యోతి ఫ్రమ్ నల్గొండ. హాయ్ జ్యోతి సిస్, మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నందుకు ఏ బిగ్ థ్యాంక్ యూ. సెకండ్ వన్ సుకుమార్ ఫ్రమ్ నెల్లూరు. ఏంటి మా బ్రో పిన్ కోడ్ తో సహా పెట్టేసావు, నేను ఏమైనా లెటర్ రాస్తున్నాను నీకు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ బ్రో. థర్డ్ వన్ గోపాల్ ఫ్రమ్ నారాయణపేట్. హాయ్ గోపాల్ బ్రో, మన ఛానల్ని కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నందుకు ఒక పెద్ద థ్యాంక్స్ బ్రో. అండ్ మీ పేరు ఊరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, ర్యాండమ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.